తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బహుజన బంధువులారా, మీ సామాజిక సాధికారికత భద్రంగా పదిలంగా కాపాడేందుకు తెలంగాణ రాజధాని నడిబొడ్డున ఇందిరా పార్క్ వద్ద ఈ ఆందోళన పీఠభూమిపైన సోదరులు రాజారాం యాదవ్ నేతృత్వంలో కృష్ణన్న, గోవింద్ గౌడ్, ఇతర మిత్రులందరూ, పెద్దలందరూ పాల్గొంటుండ్రు. అలాంటి ఈ మహాప్రదర్శన మీకోసమే నిలబడి ఉన్నదని, ఎదుట ఉన్నది వేదిక, మీ ఎదుట ఉన్నటువంటి వారం మేము జవాబుదారు వాళ్ళము. మనమంతా కలిస్తే యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బహుజన బంధువుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే ఇక్కడ ఉన్నాము. అందుకోసమే ఈ ఆందోళన, అందుకోసమే ఈ ప్రదర్శన. ఇది ఆరంభం. ఒక్క నిమిషం జాతీయ స్థాయి పరిస్థితిని నేను ప్రస్తావన చేస్తాను. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, దానికి రెండు కాళ్ళు లేవు. ఉత్తరప్రదేశ్ లో ప్రమాదం ఏర్పడింది, దానికి కారణం బహుజన బంధువులు. అది మనం సాధించిన విజయం, అది మన బిడ్డలు అఖిలేష్ యాదవ్ సాధించిన విజయం. వారణాసిలో కూడా 3 గంటల పాటు ప్రధానమంత్రిగా ఉండి మరోసారి ప్రధాని అవుతానని కలలు కన్న వ్యక్తి వెనుకబడిన వాస్తవం, ఓటమి భయాన్ని సవిచూసిన వాస్తవాన్ని మనం గుర్తు చేసుకుందాం. తెలంగాణ పరిస్థితి ఏమిటి? ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆధిపత్య కులాల ఆజమాయిషీని అణగారి ఉన్నటువంటి వెనుకబడిన కులాలు, దళిత, ఆదివాసీ సామాజిక వర్గం అంతా కూడా అసహనంతో, ఆక్రోషంతో వ్యతిరేకిస్తున్నవి. కానీ నాయకత్వం రాజ్యాధికార దిశగా, శాసనాధికార దిశగా తీసుకుపోగలుగుతుందా అని ఆలోచించినప్పుడు వారికి పూర్తి స్థాయి విశ్వాసం కలగకపోవడం మూలంగా కొన్ని వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నాయి. అందుకోసమే స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ పరిరక్షణ, అందుకోసమే. దాన్ని రక్షించుకుంటే మన పునాది పదిలంగా ఉంటుంది, సంక్షేమ ఫలాలను క్రమంగా అందించుకోగలుగుతాం. బీహార్లో దేశమంతా మెచ్చేటువంటి రీతిలో కుల జనగణన జరిగితే, సోదరులు గౌరీశంకర్ గారు, కుల జనగణన జరిగితే జరిగిన ప్రయోజనం ఏమిటి? వెనుకబడిన వర్గాలకు, వెనుకబడిన కులాలకు, అత్యంత వెనుకబడిన కులాలకు సంక్షేమ ఫలాలను ఎంతో క్రమమైనటువంటి పద్ధతిలో ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడింది. దాని రీతిలోనే అందరూ వెతుతున్నటువంటి రీతిలో ఇక్కడ జరగాలంటే అది సాధ్యమా? అయ్యా, నీకు స్థానిక సంస్థలు ఖాళీ అయినాయి, ప్రధానంగా సర్పంచ్ పదవులు ఖాళీ అయినాయి. సర్పంచ్ పదవుల్లో ప్రజాప్రతినిధులు లేకుండా పర్సన్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో జరిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు, అభివృద్ధి నిధులు వెనుకబడతాయి, రాకుండా ఆగిపోతాయి, వాస్తవమే. కానీ మీ సమక్షంలో 6 నెలల పదవీ కాలం అంటే ఒక 6 నెలలు ముగిస్తే ఇంకో 6 నెలలు ముగిసింది. చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరం, మధ్యలో మిగిలింది ఈ వర్తమాన ప్రభుత్వానికి 3 సంవత్సరాలే. సాధించాల్సింది ఎంతో ఉన్నది, సమకూర్చాల్సింది ఎంతో ఉన్నది. బలహీన వర్గాల బిడ్డలు, వెనుకబడిన తరగతుల బిడ్డలు ఒకటే అడుగుతా ఉన్నారు, మీరు ఎన్నికల ప్రమాణం చేశారు, దాని ప్రకారంగా స్థానిక సంస్థల్లో 42% పదవులు నిర్ధారించండి. ఇవాళ ఓటర్లను నిర్ధారించే విషయం కాదు. అయ్యా, రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక మీద నుంచి నేను అభినందిస్తా ఉన్నా. పాపం ఆయన దురదృష్టం, ఆయన ఆశించిన రీతిలో అధికారానికి రాలేకపోయారు, వీరోచితంగా పోరాడినారు కావచ్చు కాక. కానీ ఒకవేళ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి ఉండింటే ఈ మాటకే రాజ్యాంగంలోని బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతులకు, ఇతర వర్గాలకి ఉన్నటువంటి రిజర్వేషన్లని సమకూర్చడంలో వస్తున్న ఆటంకాలను తొలగించేటువంటి అంశాలని ఆయన ఇప్పటికే చించి పారేసేటటువంటి వారు.
కానీ చించు పారేయలేకపోయారు. మీరు అధికారంలోకి రాలేదు కాబట్టి, ఇప్పుడున్నటువంటి వర్తమాన ప్రభుత్వపు రాజకీయ పక్షం వాగ్దానం చేయలేదు కాబట్టి జాతీయ స్థాయిలో కుల జనగణన జరుగుతుందో లేదో అనుమానంగా ఉంది. వారికి ఉదారత్వం ఉంటుందని ఆశించడానికి లేదు. ఈ దశలో తెలంగాణలో అధిష్టానంగా మీరు ఆదేశించండి ఇక్కడ ఉన్న వర్తమాన ప్రభుత్వానికి. శాస్త్రీయంగా శాసనపరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని శాసనసభ ద్వారా నిర్ణయాలు చేసి దాని ద్వారా ఒక శాసన వ్యవస్థను సెన్సస్ రిజిస్ట్రీ లాగా జనగణనకు అనువైనటువంటి శాసనాధికారం ఇచ్చి దాని ద్వారా దాని ఆధ్వర్యంలో మాత్రమే కుల జనగణన సాధ్యమవుతుంది తప్ప ఏ బీసీ కమిషన్ ద్వారానో ఏ ఇతర ఇప్పుడు అందుబాటులో ఉన్న కమిషన్ల ద్వారా సాధ్యమయ్యే పని కాదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తెరగమని వర్తమాన ప్రభుత్వాన్ని మేము విన్నపం చేస్తా ఉన్నాం, గుర్తు చేస్తా ఉన్నాం. ఈ దిశలో ఏం చేయాలి? వెనుకబడిన తరగతుల పునాదులకు ప్రమాదం ఏర్పడేటువంటి సామాజిక సాధికారికతను తీసుకునేటువంటి విధంగా మీ చర్యలు ఉంటే ఇప్పటికే ఆక్రోషంతో అసహనంతో ఉన్నటువంటి బీసీ వర్గాలు మరింత ఆగ్రహానికి వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల మీ పునాదులకే ప్రమాదం ఏర్పడుతుంది. బీసీ పునాదులను కాపాడండి. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ ని పదవుల్లో ఇచ్చేటువంటి విధంగా నిర్ధారణ చేయండి. న్యాయ నిపుణులతో తీసుకోవాల్సిన సలహాలు తీసుకోండి. సక్రమమైనటువంటి పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం కోసం మీరైనటువంటి జాగ్రత్తగా ముందుకు సాగండి. అప్పుడు మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన బంధువులు శాంతిస్తారు అనేటువంటి ప్రస్తావన చేస్తూ ఈ ఆందోళన మనందరినీ మనం అందరం కలిమిడిగా చేస్తున్నామనేటువంటి అంశం మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బహుజన బంధువులకు అందుతా ఉంది. మనలో ఉన్నటువంటి సంఘటిత, మనలో ఉన్నటువంటి ఐక్యత, మనలో ఉన్నటువంటి సానుకూలంగా అడుగు వేసేటువంటి సాధన మాత్రమే విజయాలను సాధిస్తుంది, అనైక్యత ప్రమాదాన్ని తెస్తుంది. కులాల మధ్య కుల సంఘాలు ఉండనివ్వండి, కులాలలో కుల సంఘాలు ఉండనివ్వండి, బీసీ సంఘాలు ఉండనివ్వండి. ఎన్ని ఉన్నప్పటికీ అంతిమంగా మన సామాజిక వర్గాల్లో బహుజన రాజకీయ కాంక్ష మూలకంగా మారకపోతే, పొలిటికల్ న్యూక్లియస్ గా ఏర్పడకపోతే ప్రమాదం. కాబట్టి రాజారాం యాదవ్ చేపట్టినటువంటి ఆందోళన క్రమం క్రమక్రమంగా తెలంగాణ వ్యాప్తంగా బహుజన రాజ్య నిర్మాణానికి, బహుజన శాసన నిర్మాణానికి, బహుజన సామాజిక సాధికారికతకు దారితీయాలనేటువంటి ఆశీర్వాదం తెలుస్తూ చెప్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన బంధువులకు ఒకటే మాట, మేమంత నిక్కచ్చిగా ఈ అంశం పైన నిలబడి ఉన్నాం. మీ అందరి అండ ఇక్కడికి రాలేకపోయినా అన్ని మాధ్యమాల ద్వారా గమనిస్తున్నటువంటి, సామాజిక మాధ్యమాల ద్వారా గమనిస్తున్నటువంటి అందరికీ కూడా ఇది చైతన్యం పొంది మీరు కూడా దయచేసి క్షేత్ర స్థాయిలో, గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో సహకరించమని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. బహుజన హితాయ, బహుజన సుఖాయ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.